ఇప్పుడు మూడో ప్రశ్న, ఏడు పుస్తకాలను ఎందుకు తీసేశారు? సాధారణంగా అందరు ప్రొటెస్టెంట్లలాగే ప్రకాష్ గంటల గారు కూడా ఈ ఏడు పుస్తకాలను తొలగించడానికి అప్పటి ప్రొటెస్టెంట్ నాయకులు తీసుకున్నటువంటి 10 అంశాలను వివరించారు. అందులో ప్రధానంగా తొలగించినటువంటి 7 పుస్తకాల్లో దైవ ప్రేరణ లేదు అని, అవి రాసిన వారు ఎవరో తెలియదని, యూదులు వాటిని అంగీకరించలేదని, కొత్త నిబంధనలో అవి ఉదహరించబడలేదని, ప్రవక్తలు అంతరించిన కాలంలో అనగా సైలెంట్ పీరియడ్లో అవి రాయడం వల్ల వాటిని తిరస్కరించినట్లు ఆయన కొన్ని కారణాలను చెప్పారు. సైలెంట్ పీరియడ్ అంటే కొత్త నిబంధనకు పాత నిబంధనకు మధ్య ఉన్నటువంటి 400 సంవత్సరాల కాలం, అంటే మలాకీకి మత్తయికి, సారీ మత్తయి రాసింది తర్వాత, సో యోహాను ప్రవక్త అని ఒక మాటలో చెప్పొచ్చు. సో మలాకీ తర్వాత యోహాను బాప్తిస్మ యోహాను వచ్చే వరకు కూడా 400 సంవత్సరాల కాలం ఉంది. దీన్ని వాళ్ళు సైలెంట్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ కాలంలో దేవుడు మూగవాడయ్యాడని చెప్పి వీళ్ళు భావిస్తుంటారు. ఈ వాదనను యూదులు అంగీకరిస్తారా అంటే అది లేదు. ఎందుకంటే ప్రవక్తలు బోధించకపోతే వారి స్థానంలో రబ్బీలు బోధనలు చేస్తుంటారని వారు నమ్ముతుంటారు. రబ్బీలు కూడా ప్రవచనాలు చెబుతారు అని వారి నమ్మకం. సో దేవాలయ పునఃప్రతిష్ట పండుగ గురించి యోహాను సువార్తలో మనం చూస్తాం. మరి ఆ పండుగ ఎలా వచ్చిందో ప్రొటెస్టెంట్ బైబిల్ నుంచి ఎవరైనా చూపించగలరా? అది మక్కబీయుల చరిత్రలో ఉంది. ఎవరో ఆక్రమించిన దేవాలయాన్ని యూదులు దేవుని సహాయం లేకుండానే తిరిగి సాధించుకున్నారా? ఒకవేళ దేవుని సహాయం ఉంటే దాన్ని సైలెంట్ పీరియడ్ అని ఎలా చెప్పగలం? ఎందుకంటే దేవుడు పనిచేస్తున్నాడు కదా. అంతేకాక ప్రవక్తలు ఎవరూ లేని కాలం అని వీరు అంటున్నారు. సరే, ప్రవక్తలే లేని కాలంలో అన్నమ్మ అనేటువంటి ఒక ప్రవక్తి దేవాలయంలో ఎందుకుంది? బాలుడైనటువంటి క్రీస్తును చూడగానే ఆమె మరీ తల్లి గురించి ప్రవచనం ఎలా చెప్పగలిగింది? వీటికి ప్రొటెస్టెంట్లతో పాటు ప్రకాష్ గారు కూడా సమాధానాలు చెప్పాలి. ఆ తర్వాత నాలుగవ ప్రశ్న, యూదుల బైబిల్ యొక్క మూలాలు ఏమిటి? ప్రకాష్ గంటల గారు లేవనెత్తిన అంశాలను తెలుసుకోవాలంటే ముఖ్యంగా యూదుల బైబిల్ యొక్క మూలాలను తెలుసుకోవాలి. వారి గ్రంథం గురించి తెలుసుకోకుండా బైబిల్ గురించి తెలుసుకోవడం అసాధ్యం. యూదులు వారి బైబిల్ను తనాక్ అని పిలుస్తారు. తనాక్ అనేది 3 పదాల కలయిక. మొదటిది తా అనే అక్షరానికి తోరాహ్ అని అర్థం. తోరాహ్ అంటే మన బైబిల్లోని మొదటి 5 పుస్తకాల కలయిక. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉన్నటువంటి మొదటి 5 పుస్తకాల కలయిక. రెండవ అక్షరం నా, అంటే ఇందులో తనాకులో తా అయిపోయింది. నా అంటే నవీం, దాని అర్థం ప్రవక్తలు. పాత నిబంధన చరిత్ర, ప్రవక్తల గ్రంథాలు ఇందులో ఉంటాయి. ఇక మూడవ అక్షరం కా, అంటే కెతూవిం, దీని అర్థం రచనలు. ఇందులో కీర్తనలు, సామెతలు, ఉపదేశకుడు, దీన్నే ప్రొటెస్టెంట్ బైబిల్లో ప్రసంగి అని పిలుస్తారు. సో ఇలాంటివి ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా కెతువింలో ఉంటాయి. సో ఈ తనాకు మొత్తాన్ని కలిపి మనము పాత నిబంధన అంటాం. అయితే సోషల్ పుస్తకాల్లో మనం చిన్నప్పుడు అలెగ్జాండర్ గురించి చదువుకొని ఉంటాం. సో అతను చేసినటువంటి దండయాత్రలు, దానికంటే ముందు బబులోనియులు, అస్సిరియులు, ఇజ్రాయిలీలపై జరిపినటువంటి దాడుల వల్ల ఇజ్రాయేలీయులు ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే కాకుండా గ్రీకు రాజ్యం, అంటే గ్రీకు రాజ్యం ఎంతవరకు విస్తరించి ఉందో, సో అక్కడ పలు ప్రాంతాల్లో కూడా స్థిరపడ్డారు. దీంతో మధ్యాసియా దేశాల్లో గ్రీకు ప్రాబల్యం పెరిగిపోయింది. గ్రీకు మాట్లాడేటువంటి యూదుల కోసం, అంటే కేవలం ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వారి కోసం మాత్రమే కాక ఇతర ప్రాంతాల్లో పుట్టి పెరిగినటువంటి యూదులు, వాళ్లకు హీబ్రూ అంత బాగా రాదు కాబట్టి వారు కూడా ఈ తనాక్ను అర్థం చేసుకోవడం కోసం దాన్ని, అంటే ఏది, తనాక్ని, హీబ్రూల దైవ గ్రంథాన్ని గ్రీకులకు అనువదించారు. దాన్నే సెప్టువజింతా అంటారు.